వేసవికాలం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా దగ్గు, జలుబు, జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్య నుండి ఎలా విముక్తి లభిస్తుందో తెలుసుకుందాం. వేపాకు లేని ఇల్లుండదు. వేపాకు కషాయంతో దగ్గు, గొంతు నొప్పికి చెక్ పెట్టవచ్చును. అంతేకాకుండా చర్మం దురదలుగా ఉన్నప్పుడు వేపాకు నీటితో స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. జలుబు వలనే దగ్గు వస్తుంది. కాబట్టి జలుబు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. కప్పు వేపాకులను నీటిలో మరిగించుకుని ఆ నీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, శొంఠి వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత ఆ నీటిని వడగట్టి అందులో కొద్దిగా తేనె లేదా చక్కెర కలిపి ప్రతిరోజు 3 పూటలా సేవిస్తే జలుబు వెంటనే తగ్గుతుంది. ఇక తలనొప్పి వచ్చిందంటే చాలు, తల భారంగా ఉంటుంది, ఏ పని చేయాలన్నా విసుగుగా ఉంటుంది, చాలా మందికి కళ్ళు తిరుగుతాయి. అలాంటప్పుడు కొన్ని వేపాకులను మెత్తగా నూరుకుని ఆ మిశ్రమాన్ని నుదుటిపై రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచుకుని ఆ తరువాత శుభ్రం చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అలా కాకుంటే వేపాకులతో కషాయం తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చును. ఈ చలికాలం వస్తేనే చాలు, దానికి తోడుగా దోమలు కూడా వచ్చేస్తుంటాయి. దోమలు తొలగించాలంటే వేపాకులను నీళ్ళలో మరిగించి ఆ నీటిని ఇంట్లో చల్లుకోవాలి. ఇలా చేస్తే దోమలు రావు. అలానే దోమలు కుట్టినప్పుడు చర్మం కందినట్లుగా మారుతుంది. అప్పుడు ఏం చేయాలంటే వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.